నాలుగు ఫేక్ ఫోటోలు మాత్రం దిగుతాడు టిడ్కో ఇల్లులు కట్టకుండా వదిలేసిన ఆ టిడ్కో ఇల్ల దగ్గరికి వెళ్ళి మీ బిడ్డ హయాంలో అవి పూర్తిగా కట్టి వేగంగా పనులు జరుగుతా ఉన్న టిడ్కో ఇల్ల దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగుతాడు సెల్ఫీ అంటాడు నాలుగు ఫేక్ ఫోటోలు దిగుతాడు ఈ 75 సంవత్సరాల ఈ ముసలాయన దిగడమే కాకుండా ఏమంటాడు సెల్ఫీ ఛాలెంజ్ అంటాడు సెల్ఫీ ఛాలెంజ్ అంటాడు అయ్యా అయ్యా బాబుగారు సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు నాలుగు ఫేక్ ఫోటోలు కాదయ్యా సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫోటోలు కాదయ్యా ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్సీ ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్టీ ఈ రాష్ట్రంలో ప్రతి బీసీ ఈ రాష్ట్రంలో ప్రతి మైనారిటీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఇంటి ముందు నిలబడి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఇంటి ముందు నిలబడి ఈ ఇంటికి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇది అని చెప్పగలిగితే అది మన ప్రభుత్వం వల్లే జరిగింది అని ఆ అక్క చెల్లెమ్మలు చిరునవ్వుతో ఆశీర్వదించగలిగితే దాన్ని సెల్ఫీ అంటారు గొప్ప సెల్ఫీ అంటారు బాబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాన్ని సెల్ఫీ అంటారు ప్రతి పేదవాడు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతో సెల్ఫీ దిగితే ఆ అక్క చెల్లెమ్మ నువ్వు బాగా చేశావయ్యా అని చెప్పి చిరునవ్వుతో ఆశీర్వదిస్తే దాన్ని సెల్ఫీ అంటారు దాన్ని గొప్ప సెల్ఫీ అంటారు ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబాన్ని తీసుకున్నా కూడా నేను గర్వంగా చెప్తానన్నా ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబాన్ని తీసుకున్నా కూడా ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఏ జిల్లాను తీసుకున్నా కూడా 2014 నుంచి 2019 మధ్య అంటే గత ప్రభుత్వంలో ఇంటింటికి జరిగిన మంచి ఎంత అదే మనందరి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2023 మధ్య ఇంటింటికి ప్రతి సామాజిక వర్గానికి ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకి ప్రతి ప్రాంతానికి జరిగిన మంచి ఎంత అని బేరీజు వేసుకునే సత్తా నీకు ఉందా బాబు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇది ఛాలెంజ్ అని చెప్పి అడుగుతా ఉన్నాను ఆ బాబును ఈ నిజాలు ప్రజలకు తెలుసు ఈ నిజాలు ఇంటింటికి తెలుసు ఈ నిజాలు మనిషి మనిషికి తెలుసు కాబట్టే నిజాలు దాస్తా ఉన్నారు నిందలు అబద్ధాలతో ప్రచారాలకు దిగుతా ఉన్నారు నిజంగా ఈరోజు ఆ ఈనాడు దినపత్రిక చూసిన ఆ ఆంధ్రజ్యోతిని చూసిన ఆ టీవీ 5ను చూసిన నిజంగా ఒక అబద్ధాన్ని పదే పదే అదే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజమని చెప్పి ప్రజలను నమ్మించే ఒక దిక్కుమాలిన ఆలోచనలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఈ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే ఇలాంటి అబద్ధాల బ్యాచ్ని ఇలాంటి అబద్ధాల బ్యాచ్ని నమ్మకండి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ అబద్ధాల బ్యాచ్ని నమ్మకండి ఈ అబద్ధాల బ్యాచ్ చెప్పేవారిని రివర్సు మీరు అడగండి మీరు అడగండి వారి 5 సంవత్సరాల పాలనలో వారి 5 ఏళ్ల పాలనలో వారి గత పాలనలో ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వని ఇవ్వలేని ఆ చంద్రబాబుకు
మనందరి ప్రభుత్వంలో ఏకంగా 30 లక్షల పేద కుటుంబాలకు ఇచ్చిన 30 లక్షల ఇంటి స్థలాలు అందులో కడతా ఉన్న ఇళ్ళ ముందు నిలబడి సెల్ఫీ దిగే నైతికత గాని స్టిక్కర్ ఇంటి మీద అతికిచ్చే అర్హత గాని బాబూ మీకు ఉందా అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడగండి అని అడుగుతా ఉన్నాను నా అక్క చెల్లెమ్మలందరిని కూడా బాబూని అడగండి అయ్యా చంద్రబాబు ఏ మంచి చేశావని మా ఇంటి మీద స్టిక్కర్ వేస్తానంటున్నావు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడగండి మనందరి ప్రభుత్వంలో అమ్మఒడి ద్వారా 45 లక్షల తల్లులకు అక్షరాల 84 లక్షల మంది పిల్లలకు మంచి జరిగింది అమ్మఒడి అందుకున్న ఆ 45 లక్షల ఇళ్ళల్లోని ఆ అక్క చెల్లెమ్మలు మీరు చంద్రబాబును అడగండి మీరు బాబును అడగండి మా ఇంటి ముందు సెల్ఫీ దిగే నైతికత గాని స్టిక్కర్ అతికించే అర్హత గాని మీకు ఉందా బాబు అని చెప్పి బాబును గట్టిగా నిలదీస్తూ అడగండి అని ఆ అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నా రైతు భరోసాగా అక్షరాల 53 లక్షల మంది రైతన్నల కుటుంబాలకు వర్షగా 4 ఏళ్లుగా ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకి నా రైతన్నల కుటుంబాల ఖాతాల్లోకి అందించాం అడగండి ఆ రైతన్నలందరూ కూడా అడుగుతా ఉన్నా ఆ రైతన్నలను కోరుతా ఉన్నా గతంలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా గతంలో బేషరతుగా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఆ చంద్రబాబును అడగండి రైతు భరోసా అందుకుంటా ఉన్న 53 లక్షల రైతన్నల కుటుంబాలు మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అడగండి అయ్యా చంద్రబాబు రుణమాఫీ చేస్తానని మోసం చేశావు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి ఇప్పిస్తాను అని చెప్పి మోసం చేశావు చివరికి సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎగరగొట్టావు మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టావు ఇటువంటి మనిషివి నువ్వు మా ఇంటి ముందు నిలబడి సెల్ఫీ దిగే నైతికత గాని స్టిక్కర్ అతికించే అర్హత గాని నీకు ఉందే బాబు అని చెప్పి ఆ ప్రతి రైతన్న కుటుంబాన్ని కూడా అడుగుతా ఉన్నాను గట్టిగా నిలదీస్తూ అడగండి అని నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలందరినీ కూడా అడుగుతా ఉన్నా కోటికి పైగా ఉన్న పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ఈ మోసాల బాబును అడగండి ఆ రోజు జ్ఞాపకం తెచ్చుకోండి మొదటి సంతకంతో డాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పి పచ్చి మోసం చేశాడు పొదుపు సంఘాల రుణాల మాఫీ కథ దేవుడెరుగు అంతవరకు ఇస్తా ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి అది రద్దు చేశాడు ఇటువంటి చేసిన ఈ బాబు ఆ అక్క చెల్లెమ్మలందరూ అడగండి అయ్యా బాబు ఇంత మోసం చేసిన నీవు మా ఇంటి దగ్గరికి వచ్చి మాతో సెల్ఫీ దిగే నైతికత కానీ మా ఇంటి మీద స్టిక్కర్ అతికించే అర్హత కానీ నీకు ఉందా బాబు అని చెప్పి గట్టిగా అడగండి ఆ బాబును ప్రశ్నిస్తూ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో మధ్య వయసులో ఉన్న నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా కాపు నా ఈబీసీ అక్క చెల్లెమ్మలు పేదవాళ్ళగా ఎవరైతే ఉన్నారో ఆ అక్క చెల్లెమ్మలందరూ వాళ్ళందరూ కూడా అడగండి మా జగనన్న ప్రభుత్వం ఇచ్చినట్టు వైఎస్ఆర్ చేయూత కానీ వైఎస్ఆర్ కాపు నేస్తం కానీ ఈబీసీ నేస్తం కానీ ఇంకా అనేక పథకాలు మా జగనన్న ఇచ్చాడు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు నీ పాలనలో మరి ఎక్కడికి పోయింది
ఎవరు తిన్నారు అని చెప్పి గట్టిగా అడగండి ఆ చంద్రబాబును నా అక్క చెల్లెమ్మలందరినీ కోరుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు అడగమని కోరుతా ఉన్నా గవర్నమెంట్ బడి గురించి ఎప్పుడైనా ఆలోచించావా చంద్రబాబు అని చెప్పి అడగండి ఆ బడి పిల్లలు మధ్యాహ్న భోజనం ఏం తింటున్నారు ఆ తిండి ఎలా ఉంది అని చెప్పి ఏ రోజన్నా ఒక్క రోజన్నా మనసు పెట్టి ఆలోచించావా బాబు అని చెప్పి గట్టిగా అడగండి 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా డిజిటల్ బోధన తెచ్చేందుకు ఐఎఫ్పి ప్యానెళ్లు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో తెస్తూ సిబిఎస్ఇ సిలబస్ టెక్స్ట్ బుక్లు కూడా ఒక పేజ్ ఇంగ్లీష్ ఉంటే మరో పేజ్ తెలుగు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ పెద్ద చదువులు సైతం పేదవాడికి దూరం కాకూడదు అని చెప్పి 100% పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇది కాక వసతి దీవెన ఇలాంటి ఆలోచనలు నీకు ఎప్పుడైనా తట్టాయా అని చెప్పి ఇదే చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడగండి పెన్షన్ తీసుకుంటా ఉన్నా నా అవ్వలు నా వితంతు అక్క చెల్లెమ్మలు నా దివ్యాంగ అక్క చెల్లెమ్మలు పెన్షన్లు తీసుకుంటా ఉన్నా మీరు అడగండి ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ ఎంత కేవలం ముష్టేసినట్టు 1000 రూపాయలు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు గత హయాంలో చంద్రబాబు హయాంలో 1000 రూపాయలు అదే బాబును ప్రశ్నిస్తూ అడగండి అదే మా బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత రావడమే 2250 రూపాయలతో వచ్చాడు ఇప్పటికే 2750 చేశాడు 3000 కాబోతా ఉంది అని అడగండి అయ్యా బాబు ఇంత మంచి చేస్తా ఉన్నా జగన్ కాకుండా మా బిడ్డను కాకుండా నీతో సెల్ఫీ ఎలా దిగుతాము నీకు సెల్ఫీ అడిగే అర్హత ఉందా నైతికత ఉందా అని చెప్పి గట్టిగా చంద్రబాబును నిలదీస్తూ అడగండి